5 years. Very good afternoon. Welcome to Smart Investor. Markets low, while a flat trading trend manaku kanipisthundi. Ninna bhari patanam tarvata ivala koddiga markets low oka tight range మనం ట్రేడ్ కావడం చూస్తున్నాం. ఎందుకంటే ఇవాళ మూడో దశ పోలింగ్ నడుస్తుంది. దాదాపు 115 స్థానాలకి గత మనం 2 ట్రేడింగ్ సెషన్స్లో చూసుకున్నా కూడా ఈ పోలింగ్ రోజున ఈ ఫేజ్ ఏదైతే ఫేజ్ నడుస్తుందో ఆ రోజున కొద్దిగా ట్రేడింగ్ కాస్త లాక్లస్టర్గానే కాస్త ఫ్లాట్గానే ఉండడం మనం గమనిస్తున్నాం. ఈరోజు కూడా అదే ట్రెండ్ ఉంది. ఓవరాల్గా ఒక 60 పాయింట్స్ టైట్ రేంజ్లో మార్కెట్స్ కదలాడుతూ వస్తున్నాయి. Mid cap index lo koddu goppa buying undi. Mid cap index oka 0.5% mere labha padithe small cap index just flat ga undi gaani peddaga movement aithe manaku small cap stocks lo ledhi ivala. Auto IT kaasta weak ga unnai. Migilina neenevaithe baga patanam ayyayo banking related stocks వాటిలో కొద్దిగా బయింగ్ వస్తుంది. బ్యాంకింగ్, ఫిన్సర్వ్, మీడియా, ఫార్మా, రియల్టీ రంగ కౌంటర్స్లో కొద్దిగా కొనుగోళ్ల మద్దతు ఉంది. ఇప్పటిదాకా మనకి మార్కెట్స్ని పంప్ చేస్తుంది, మార్కెట్స్ని లిఫ్ట్ చేస్తుంది ఏదైనా ఉందంటే రిలయన్స్ చెప్పుకోవచ్చు. రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి స్టాక్స్లో హెవీ వెయిట్ స్టాక్స్ కాబట్టి ఐటీసీ ఇవన్నీ మార్కెట్స్ మూడ్ని కొద్దిగా లిఫ్ట్ చేస్తున్నాయి. అదర్ దెన్ దట్ పెద్దగా యాక్టివిటీ లేదు. హెచ్డిఎఫ్సి ట్విన్స్ అయితే కాస్త నిరుత్సాహంగానే ఉన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసినప్పటికీ కూడా మార్కెట్స్ నిన్న పెద్దగా ఆ స్టాక్లో మొమెంటం మనం చూడలేదు. దీంతో మేబీ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కానీ కొన్ని స్పెసిఫిక్ బ్యాంక్ స్టాక్స్లు ఏవైతే ఇప్పటికే బాగా పెరిగి ఉన్నాయో వాటిలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొద్దిగా బ్రేక్స్ పడచ్చు జోరుకి అన్న ఒక సంకేతాలు మనకి కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్స్ చూస్తేనేమో అడాక్ రిలేటెడ్ గ్రూప్ స్టాక్స్ నిన్న హ్యూజ్ సెల్ ఆఫ్ మనం చూసాం. లాస్ట్ వీక్ అంతా కూడా అదే సెల్లింగ్ వచ్చింది. బాగా ఓవర్సోల్డ్ జోన్లో ఉన్న నేపథ్యంలో కొద్దిగా మళ్ళీ ఆ స్టాక్స్ లైక్ రిలయన్స్ క్యాపిటల్ అనుకోవచ్చు లాంటి స్టాక్స్లో బయింగ్ సపోర్ట్ వచ్చింది. వాళ్ళు కొద్దిగా స్టాక్స్ పెరగడం చూస్తున్నాం. ఇవి కాకుండా ZE ఎంటర్టైన్మెంట్ ఆల్మోస్ట్ ఒక 5% దాకా పెరిగింది. IB హౌసింగ్ ఒక 5% దాకా. రాజేష్ ఎక్స్పోర్ట్స్, లుపిన్కి బై రేటింగ్ ఇస్తూ మోర్గన్ స్టాన్లీ టార్గెట్ కూడా అప్గ్రేడ్ చేసింది. దీంతో ఒక 3.5 నుంచి 4% దాకా జంప్ మనం లుపిన్లో చూస్తున్నాము. IB వెంచర్స్ ఒకటి. రియల్ ఎస్టేట్ ప్యాక్లో ప్రెస్టేజ్ ఎస్టేట్స్ ఒక 4% ప్లస్. జెట్ ఎయిర్వేస్ నిన్న బాగా వీక్ అయిపోవడం చూస్తున్నాం. బట్ స్టిల్ ఇంకా దాని మీద చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది ఎప్పటిదాకా కొలిక్కి వస్తుందో చెప్పలేం కానీ బట్ స్టిల్ ఇవాళ బాగా ఓవర్సోల్డ్ జోన్లో ఉండడం వల్ల జెట్ ఎయిర్వేస్ కూడా 10% దాకా పెరిగింది. DHFL 5% అప్. న్యూలాండ్ లాబొరేటరీస్ కూడా ఒక 12% దాకా జంప్ రావడం చూసాం ఇవాళ. ఇక వీక్ అవుతున్న స్టాక్స్లో మనకి SBI లైఫ్, పిడిలైట్, అవన్నీ సూపర్ మార్ట్స్ ఇలాంటి స్టాక్స్ అన్ని 2.5 నుంచి 3% డౌన్. సాగర్ సిమెంట్, వక్రంజీ, కర్ణాటక బ్యాంక్, HEG లాంటి స్టాక్స్లో కూడా ఒక 2.5 నుంచి 3% దాకా సెల్లింగ్ ప్రెషర్ ఉంది. ఇది ఇప్పటిదాకా మార్కెట్ స్నాప్‌షాట్ అనలిస్ట్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ సార్. సో ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి అన్నట్టుగా కనిపిస్తుంది సిచ్యుయేషన్. బట్ స్టిల్ ఎందుకంటే ఇంత మార్కెట్స్ పీక్ రేంజ్లో ఉన్నప్పుడు అలాంటి 60 పాయింట్స్ రేంజ్, 100 పాయింట్స్ రేంజ్ మామూలే అనుకోవచ్చు. బట్ బ్యాంక్ నిఫ్టీ కానీ ఆర్ఎల్స్ ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళను నేను. బట్ స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్లో చూస్తే ఏదైనా ICICI బ్యాంక్ కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి స్టాక్స్, ఆర్ఎల్స్ ఫైనాన్షియల్ స్పేస్లో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ లాంటి స్టాక్స్లో ఇక్కడ కొద్దిగా ఒక పాస్ తీసుకునే అవకాశం ఏ మేరకు కనిపిస్తుంది? అంటే చాలా చిన్నది, అంటే కరెక్షన్ అని కూడా అనలేవండి అది. ఎందుకంటే నాట్ మోర్ దెన్ 5%. ఏ స్టాక్లో కూడా మనకు 5% కంటే ఎక్కువ కరెక్షన్ ఈవెన్ బజాజ్ ట్విన్స్లో కూడా కనపడలేదు. సో బజాజ్ ఫిన్సర్వ్ ఈజ్ అరౌండ్ 7,400 to 7,500. బజాజ్ ఫైనాన్స్ 3,000 రూపీస్ జోన్లో ఉంది. అలాగే HDFC ట్విన్స్లో కూడా మీకు 5% కరెక్షన్ అంటే HDFC ట్విన్స్లో 100 రూపీస్ పైన రావాలి. సో దట్ డజంట్ సీమ్ టు రియలీ కమ్. ఎందుకంటే ద స్ట్రాంగర్ కంపెనీస్ ఎస్పెషలీ ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ ఆర్ గెటింగ్ స్ట్రాంగర్, వీకర్ ఆర్ గెటింగ్ వీకర్. లైక్ DHFL కానివ్వండి, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా దే హవ్ టేకెన్ అ బ్యాక్ సీట్ అండ్ డెఫినెట్లీ దే ఆర్ ఆన్ ద వర్జ్ ఆఫ్ గోయింగ్ డౌన్ ఓన్లీ ఆర్ మేబీ ఫాల్ ఈజ్ అరెస్టెడ్ అని చెప్పలేము. బట్ దే ఆర్ వీకర్ స్టాక్స్. సో ఫైనాన్షియల్ రంగం ఈజ్ లీడింగ్ ద వే ఈవెన్ ఫర్ నిఫ్టీ కూడా. మనకి లాస్ట్ 6 monthsలో బ్యాంక్ నిఫ్టీ హ్యాస్ డెఫినెట్లీ అవుట్ పర్ఫార్మ్డ్ నిఫ్టీ బికాస్ ఆఫ్ ద వెయిటేజ్. ఆల్ ఇన్ ఆల్ మనకి క్రెడిట్ ఆఫ్ టేక్, యూనో అగ్రికల్చరల్ నాన్ అగ్రి క్రెడిట్ ఆఫ్ టేక్ డెఫినెట్లీ పెరుగుదల వస్తుంది ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి. బిగిన్ అయితే ప్రైవేట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఫార్మేషన్ ఉంటుంది. సో క్యాపిటల్ గూడ్స్ ఇవన్నీ కూడా మళ్ళీ దే విల్ కమ్ బ్యాక్ టు ప్లే. And suppose the same government comes back to power with reasonably decent majority, you know, huge amount of money will be spent on infrastructure. ఇవన్నీ కూడా చాలా ఊహాగానాలు మార్కెట్లో ఉన్నాయి. సో అందుకని మార్కెట్లో పెద్దగా మనకు కరెక్షన్స్ చూడట్లేదు. ఇంటర్నేషనల్లీ మనకి నెగిటివ్ న్యూస్ ఏదైనా ఫ్లో ఉన్నా కానీ ఐ థింక్ దట్స్ డెఫినెట్లీ గెటింగ్ ఎక్లిప్స్డ్. మన దగ్గర పెద్దగా దాని ప్రభావం మన మార్కెట్స్ మీద కనిపించలేదు. సో ఆల్ ఇన్ ఆల్ టు కట్ ఇట్ షార్ట్, పెద్దగా కరెక్షన్స్ వచ్చే అవకాశం కనిపించలేదు అన్లెస్ సంథింగ్ రియలీ డ్రాస్టిక్ హ్యాపెన్స్ ఇన్ ద ఎలక్షన్స్. So in my opinion, prati chinna correction lo kuda I think one should buy. And a chinna correction ante not 20, 30, 50 rupees. At least oka 3 to 5% corrections atla ayinappudu oka 2 to 3 price points, one price point over the next 10-15 days konukunte. Post election lo kuda 1 or 2 price points lo majority of the sectors lo I think one can buy stocks. So meer elanti technical perspective tho unnaru ikkada bank nifty gaine especially bank stocks lo anna long elle opportunity anna unda or else kodiga periginappudu selling chestuntene manaki koddu goppo profits raavachchu endukante manam expiry week lo kuda adugu pettam. Last week last trading session lo kuda cheppadam jarigindandi bank nifty eppudaithe 27500 digite selling anedi clear ga anukunnamo. సేమ్ అక్కడి నుంచి కానీ చూసుకుంటే 27,500 నుంచి దిగిన తర్వాత ఈ స్టాక్ బ్యాంక్ నిఫ్టీలో వన్ సైడెడ్ ఫాల్ అనేది చూసాము. ఈవెన్ నిఫ్టీ 40 పాయింట్స్ మైనస్ ఉన్న రోజు బ్యాంక్ నిఫ్టీ 350 పాయింట్స్ దాకా మైనస్లోకి రావడం తర్వాత నిన్నటి రోజు చాలా హెవీగా కరెక్ట్ అయింది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఈ నెక్స్ట్ ఈ రోజు కానివ్వండి రేపు ఎల్లుండికి కూడా సెల్ అండ్ ర్యాలీస్ అంటారండి. బ్యాంక్ నిఫ్టీ పెద్దగా పెరిగే అవకాశాలు లేదు, ఉన్నా కూడా ఒక లిమిటెడ్ అప్సైడ్ ఉంటుంది. ఈరోజు మార్నింగ్ హైగా చూసుకుంటే 29,928, 29,950 లెవెల్స్ దాటి ఈ సిరీస్లో బ్యాంక్ నిఫ్టీ పెరిగే అవకాశం పెద్ద కనపట్లేదు నాకు. కాబట్టి బ్యాంక్ నిఫ్టీని క్లియర్ సెల్ అని చెప్తాను. దీంతోపాటు ఇప్పుడు లాస్ట్ 2 డేస్లో జరిగిన మనకి మార్కెట్ కరెక్షన్ ఎఫ్ఎండ్ క్లోజింగ్ ముందు వచ్చింది కాబట్టి కొన్ని స్టాక్స్ బాగా వీక్ అయిపోయినాయండి. అందులో భాగంగా ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఈరోజు 4% పెరిగింది. బట్ ఓవరాల్గా ట్రెండ్ కానీ చూసుకుంటే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ వీక్గానే ఉంది. కాబట్టి దీన్ని కూడా ట్రేడర్స్ రేపు సెల్ చేసుకుంటే రేపు ఎల్లుండికి మళ్ళీ స్టాక్ ఇంకొక రౌండ్ ఆఫ్ సెల్లింగ్ అనేది ఈ స్టాక్లో కనపడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొన్ని స్టాక్స్ లైక్ హై బీటా స్టాక్స్ ఏవైతే అనుకుంటామో లైక్ డిఎల్ఎఫ్ లాంటివి దాన్ని కూడా ర్యాలీస్లో సెల్ చేయమంటాను. తర్వాత ఈవెన్ హిండాల్కో ఒకటి కూడా నిన్నటి రోజు బాగా బ్రేక్డౌన్ చూసాము, దీన్ని కూడా ర్యాలీస్లో ఈ సిరీస్కి సెల్ చేయమంటాను. ఇక బయింగ్ వెళ్ళాలనుకుంటే కొంచెం వెళ్ళగలిగితే ఫార్మా రిలేటెడ్ స్టాక్స్లో బయింగ్ వెళ్ళడానికి అనుకూలంగా ఉన్నాయి. అంతకుమించి మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా లాస్ట్ 2 డేస్లో బాగా వీక్ అయింది. అయితే నిఫ్టీ పరంగా చూసుకుంటే నెక్స్ట్ మన రెసిస్టెన్స్ 11,650, 660 ఆ లెవెల్లో మనకి రెసిస్టెన్స్ నిఫ్టీ ఫీచర్స్ ఫేస్ చేయొచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కానీ చూసుకుంటే 29,950 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. అయితే ఇక్కడ నుంచి మార్కెట్ ఎన్ని రోజులు వచ్చిన కంటిన్యూ ర్యాలీకి బ్రేక్ అయితే పడింది. కొంచెం మార్కెట్స్ డౌన్ సైడ్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రేడర్స్ చాలా కాషియస్గా ఉండమని చెప్తాను. ఓకే సూర్య గారు, మీరు ఎలాంటి వ్యూతో ఉన్నారు? ఎన్ని సెక్టార్స్ ఆర్ ఎన్ని స్టాక్స్ షార్ట్ సెల్ కోసం ఏమైనా కనిపిస్తున్నాయి ఇప్పుడు? ముఖ్యంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో వీక్నెస్ అనేది కనిపిస్తుంది. నిన్న డైలీ వైజ్గా ఇంపార్టెంట్ సపోర్ట్స్ని బ్రేక్డౌన్ చేసి ఈరోజు దాని కిందే ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. కాబట్టి వీటిల్లో ఇంకా మినిమం 3 to 4% డౌన్ సైడ్ అన్నది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో పొజిషనల్గా షార్ట్ సెల్లింగ్ చేయాలనుకునే వాళ్ళు బీపీసీఎల్ కానీ హెచ్పిసిఎల్ ఐఓసి లాంటి స్టాక్స్లో, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో కూడా వీక్నెస్ అన్నది ఇక్కడ నుంచి ఇంకా బిగిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి యాక్సిస్ బ్యాంక్ అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ ఈ 2 స్టాక్స్లోనూ పొజిషనల్ వైడ్గా షార్ట్ సెల్లింగ్ అన్నది అనుకూలంగా ఉంది. నేను డౌన్ సైడ్లో 3 to 4% టార్గెట్స్గా హయ్యర్ లెవెల్స్లో కొద్దిగా స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. లోయర్ లెవెల్స్ వచ్చినప్పుడు కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫైన్, అదే టెక్నికల్ వ్యూ. కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ మనం సైమల్టేనియస్గా తీసుకుందాం. ఫస్ట్ మెయిల్ శ్రవణ్ రెడ్డి అడుగుతున్నారు, మణప్పురం ఫినాన్స్ 1 month టైం హోరిజన్ కోసం అంట తీసుకోవచ్చా? మణప్పురం ఫినాన్స్ మన్నాపురం ఫైనాన్స్ విషయానికి వస్తే యాక్చువల్గా చెప్పాలి అంటే అండి స్టాకు మిగతా వారితో కంపేర్ చేసుకుంటే స్టడీగానే ఉందండి. అట్ ద సేమ్ టైం మార్కెట్లో డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయినాక ఎంత స్టడీగా ఉన్న స్టాక్ అయినా కూడా వీక్ కావాల్సిందే. ఇది ఇన్ని రోజులు మనకి అవుట్ పర్ఫామ్ చేసిన స్టాక్. అయితే ఇక్కడ నుంచి సేమ్ అదే పర్ఫార్మెన్స్ ఉంటుందా అయితే చెప్పలేం. ఇది 52 వీక్ హైకి జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ వచ్చింది. కాబట్టి మీరు ఓకే ట్రై చేయొచ్చు. బట్ మీరు మరీ 1 month అంటున్నారు కాబట్టి నెక్స్ట్ 1 monthలో చాలా ఈవెంట్స్ ఉన్నాయండి. లైక్ ఎలక్షన్స్, మనకి ఎగ్జిట్ పోల్స్ ఉంటాయి, తర్వాత ఎలక్షన్స్ రిజల్ట్ ఉంటాయి, తర్వాత ఈ స్పెక్యులేషన్ ఎలక్షన్స్ బేస్డ్ స్పెక్యులేషన్ మార్కెట్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు మన ఈ 5 ఏళ్లలో జరిగిన స్పెక్యులేషన్ ఉంటుంది. సో అటువంటప్పుడు మీరు దీన్ని 1 month టార్గెట్ పెట్టుకుంటే మాత్రం ఎగ్జాక్ట్గా చెప్పలేను, ఎందుకంటే ఈ ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి మార్కెట్ హైలో ఉంది, అది కూడా చూసుకోండి. కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. ఓకే కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్లు చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరో మెయిల్ చూద్దాం. శ్రీనివాసరావు అడుగుతున్నారు, ఇప్పటికే రెండు మూడు సార్లు అడిగినట్టున్నారు ఈ క్వశ్చన్ని. ఐసిఐసిఐ బ్యాంక్ హోల్డ్ చేస్తున్నారట ₹180 10 సంవత్సరాల నుంచి 500 shares హోల్డ్ చేసుకోవచ్చు ఇంకా. దిస్ ఈస్ ద టైం అండి. ఇప్పుడే అది ఆల్మోస్ట్ 1.5-2 years బ్యాక్ నుంచి దానికి వచ్చి ఇంక్లూడింగ్ మేనేజ్మెంట్ కన్సర్న్స్, మేనేజ్మెంట్ చేంజ్, ఎన్పిఏస్ అన్నిటి నుంచి బయటకు వచ్చి ఇప్పుడే ఐ థింక్ దే ఆర్ ట్రైంగ్ టు సీ ద లైట్ ఆఫ్ ద డే. మెజారిటీ ఆఫ్ ద బ్యాంక్స్ లైక్ యాక్సిస్ బ్యాంకు, ICICI Bank predominantly, it's one of the large 3 banks in the country. Kabatti currently unchukovacha, I think yes, you should hold it. And next 2-3 years lo chala action untundi ICICI lo, endukante vaati associate companies kuda list ayina recently, ICICI Pru, ICICI Lombard itla. So going forward hardcore banking lo kuda ICICI, because of its widespread geographical nature, baga raninche avakasam ekkundi. Hold it for some time. హైదరాబాద్ నుంచి చిన్న మరొక నమస్కారం అండి, చెప్పండి సార్. వికాస్ ప్రాపర్టీ గ్రానైట్స్ అది షేర్ తీసుకోవచ్చు సార్. ఏదండి గ్రానైట్స్ ఏదన్నారు? వికాస్ సార్, వికాస్ ఓకే. తీసుకుందాం అనుకుంటున్నారా? తీసుకుందాం అనుకుంటున్నారు సార్. వికాస్ ప్రోపెంట్ అండ్ గ్రానైట్ అని ప్రస్తుతం ₹15, ₹16 దగ్గర స్టాక్ ఉంది. ఏమైనా ఉందా కంపెనీలో? కాసు ఇటువంటి స్టాక్స్కి దూరంగా ఉండడం బెటర్ అండి. మీకు దీంట్లో పెద్దగా చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. నా ఉద్దేశం ప్రకారం మీరు ఇటువంటి స్టాక్స్కి దూరంగా ఉండండి. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయండి మీకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే. ఇదేందో రీసెంట్గా ఇది బాగా పెరిగింది, మనకి రూపాయి నుంచి ₹15 దాకా వచ్చింది. ఇందులో ఏం జరుగుతుందో ఎవరికి కూడా తెలియదండి. కాబట్టి ఇటువంటి స్టాక్స్ ఏమైనా జరగవచ్చు. ఇక్కడ నుంచి ఈవెన్ ఇక్కడ నుంచి ఇంకా 100% పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం 100% పడడానికి అవకాశాలు ఉంటాయి. ఫండమెంటల్స్ పరంగా పెద్దగా మనకి వీలు చూపించిన దాని ప్రకారము ఒక్కసారి 15 crores మీద 11 crores ప్రాఫిట్, ఇవన్నీ కూడా నమ్మదగే అంశాలు కాదండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తారు. ప్రమోటర్ దగ్గర అసలు స్టేక్ వెళ్ళేది అసలు ఏంటి? కంపెనీలో 22% ప్రమోటర్ దగ్గర ఉంది, 77% పబ్లిక్. అంటే దీని ఎంత ప్లెడ్జింగ్లో ఉందో కూడా తెలీదు. సో బెటర్ ఇలాంటి కంపెనీలు జోలికి వెళ్ళకపోవడం మీరు మంచిది. నెల్లూరు నుంచి రవివర్మ మరొకాలం. హలో నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. థామస్ కుక్ ఒకటి, కాక్స్ అండ్ కింగ్స్, ఆ రెండిట్లో ఎంటర్ కావాలనుకుంటాను. అది ఎంఎన్సీ కంపెనీలు కదా, ఏమైనా యూజ్ ఉంటుంది ఒక 3 years యూజ్? థామస్ కుక్స్ అండ్ కాక్స్ అండ్ కింగ్స్, they are not MNC companies and only the name has been bought by someone. Ante ipudu Thomas Cook is under the ownership of Prem Watsa and JP. He is a non-resident Indian, but they are definitely Indian companies. Cox and Kings with Anit kuda okappudu a British legacy undedi. Thomas Cook and Cox and Kings, they are basically, you know, tour operators and inward and outward bound tours, number 1, number 2 forex management kuda undi kodiga. బట్ థామస్ కుక్ ఈ రెండిట్లో స్లైట్లీ బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కాక్స్ అండ్ కింగ్స్ గతంలో భారీగా అప్పులు చేసి దే ట్రై టు బై హోటల్స్ ఇన్ యూకే అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. సో అప్పులు భారం కొద్దిగా పెరిగింది. థామస్ కుక్ ఈజ్ ప్యూర్ ప్లే, క్యాపిటల్ ఇంటెన్సివ్ ప్లే కాదు, ప్యూర్లీ యూనో సర్వీసెస్ ప్లే. కాబట్టి బై వన్ ఆఫ్ దోస్, నాట్ రెండు కంటే కూడా థామస్ కుక్ విల్ బి బెటర్ బెట్. సూర్యనారాయణ మరొక. హలో చెప్పండి సార్. నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. నాకు సూర్యనారాయణ పులివెందుల నుంచి. చెప్పండి సార్. ఎస్ బ్యాంక్ ఏ లెవెల్లో కొనొచ్చు? తర్వాత ఎల్ఎన్టీ ఫైనాన్స్ హోల్డింగ్ ఏ లెవెల్లో కొనొచ్చు? మార్కెట్ ఇంకా వీక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, శేషుగానే చెప్పండి సార్. ఎస్ బ్యాంక్ అండ్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఎంతకాలం పాటు హోల్డ్ చేయగలరు? ఇప్పుడు తీసుకుంటే 1.5 years అట్లా సార్. ఫస్ట్ థింగ్ ఎల్ఎన్ రెండు కూడా ఓకేనండి. ఎస్ బ్యాంక్కి రిజల్ట్ ఉన్నాయి, ఫ్యూ డేస్లో రిజల్ట్ ఉన్నాయి. రిజల్ట్ చూసుకొని మీరు పరిస్థితి చూసుకొని అప్పుడు ఎంటర్ కాండి. ఒకవేళ రిజల్ట్ ముందు పడిందంటే కొంచెం రిజల్ట్ కొంచెం డిసప్పాయింట్మెంట్ చేయొచ్చు అని మనకు అనుకోవచ్చు. బట్ ఏదైనప్పుడు కూడా ప్రైస్ అనేది కరెక్షన్ అనేది ఎంతవరకు వస్తుందో చెప్పలేము. బట్ నేను కూడా రిజల్ట్ బాగా వీక్ అయితే మళ్ళీ 220 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ రిజల్ట్ తర్వాత 240 పైన సస్టైన్ అయితే అప్పుడు కూడా కొనుక్కోవచ్చు. ఇంకోటి ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు కాబట్టి మీరు ఇమీడియట్గా కొనాల్సిన అవసరం లేదండి. మార్కెట్స్ ఆల్మోస్ట్ ఈ మధ్యకాలపు హైస్లో ఉన్నాయి, ఇప్పుడే కరెక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం వెయిట్ చేసి కొనుక్కోవడం బెటరు. ప్లస్ మనకి ఇంకా కొన్ని రోజులు ఆగితే జస్ట్ ఎగ్జాక్ట్గా 1 month ఉంది, ఎలక్షన్ రిజల్ట్ కూడా వస్తాయి. అప్పుడు అప్పుడు ఎట్లా ఉంటుందో చెప్పలేము. మనకి మార్కెట్లో పెద్ద స్వింగ్స్ అనేది కూడా ఉండొచ్చు. అప్పుడు కూడా మీరు ఇప్పుడు కొంత ఇన్వెస్ట్ చేసి అప్పుడు కూడా కొంత ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తాను. ఈవెన్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ కూడా మీరు మంచిదాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. దీన్ని కూడా మీరు కరెక్షన్స్లో కొనుక్కోండి. ఇది కూడా రీసెంట్గా 120 నుంచి క్లోజర్గా 155 దాకా వచ్చింది. నేను అనుకోవడము మళ్ళీ బిలో 140 అట్లా వచ్చినప్పుడు 130 ఆ లెవెల్ వచ్చినప్పుడు దీన్ని కూడా ఇన్వెస్ట్మెంట్ కొనుక్కోండి. రెండు కూడా ఇన్వెస్ట్మెంట్ కరెక్షన్స్లో కొనుక్కోమని చెప్తాను. ఓకే, మార్కాపురం నుంచి శ్రీకాంత్ మార్కాలర్. హలో, చెప్పండి శ్రీకాంత్. బాలా సార్ గారికి నమస్కారం అండి. సార్, ఏషియన్ గ్రానైట్ అనేది నేను ₹500 వచ్చేసి ఒక 20 యూనిట్స్ తీసుకున్నా సార్. ఇప్పుడు వచ్చేసి యావరేజ్ చేసుకోవచ్చు సార్ ఏషియన్ గ్రానైట్. అదేవిధంగా బజాజ్ ఫైనాన్స్ కానీ ఫిన్సర్ లో కానీ ఎన్బిఎస్ స్టాక్స్ లో ఏ తీసుకోవచ్చు లాంగ్ టర్మ్కి? ఓకే అండి, ఫైన్. ఏషియన్ గ్రానైట్ ₹500 పిక్ చేశారు. అవన్నీ చాలా షార్ప్ కరెక్షన్స్ అయినాయండి, ఎక్సెప్ట్ మేబీ కజారియా సెరామిక్స్. ఏషియన్ గ్రానైటో పేరుకే గ్రానైటో కానీ బట్ దే ఆర్ ఇన్ టు వెట్రిఫైడ్ టైల్స్ అండ్ ఇంజనీర్డ్ గ్రానైట్ ఇవన్నీ ఉన్నాయండి. సో ఏషియన్ గ్రానైటో ఇప్పుడు భారీగా పడ్డది, యూనో ఆల్మోస్ట్ యూనో ఇట్ ఇస్ లాస్ట్ 70 to 80% ఆఫ్ ద వాల్యూ. ఇప్పుడు అడిషనల్గా కొనొచ్చా? ప్రాబ్లీ సెకండ్ ప్రైస్ పాయింట్లో కొనొచ్చా. కంపెనీ పరంగా ఐ థింక్ ఇట్స్ నాట్ అ బ్యాడ్ కంపెనీ, వాళ్ళు చాలా హెవీగా ఎక్స్పాండ్ అయ్యారు. సెకండ్లీ, ఆర్గనైజ్డ్ సెక్టర్కి బాగా బిజినెస్ జిఎస్టీ తర్వాత మూవ్ అవుతుంది ఫ్రమ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఇన్ టైల్స్ బిజినెస్లో అనుకున్నారు. ఆ ర్యాపిడిటీ ఆఫ్ చేంజ్ కాలేదు, అంత త్వరగా ఇక్కడికి షిఫ్ట్ కాలేదు. బట్ ఐ థింక్ ఓవర్ ఎ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఏషియన్ గ్రానైట్ విల్ డూ వెల్ అండి. సో కరెంట్లీ యూ క్యాన్ బై. బజాజ్ ఫైనాన్స్ లాంగ్ టర్మ్కి కొనొచ్చా? డెఫినెట్లీ కొనొచ్చు, బట్ నాట్ నౌ. ఎందుకంటే బజాజ్ ఫైనాన్స్ అండ్ బజాజ్ ఫిన్సర్ పెద్దగా రియాక్షన్ కాలేదు. రియాక్షన్ వచ్చినా కానీ అది చాలా త్వరగా రియాక్షన్ కంపెనీ ఆల్మోస్ట్ యూనో 52 weeks హై ఆర్ లైఫ్ టైమ్ హై దగ్గర ఉన్నాయి. కాబట్టి వెయిట్ ఫర్ ఎ కరెక్షన్. ఎక్కడెక్కడ కరెక్షన్ వచ్చినా అబౌట్ ఐ వుడ్ సే 5% కరెక్షన్ ఎక్కడన్నా వస్తే, నాట్ ఇన్ వన్ డే. ఎందుకంటే 5% కరెక్షన్ బజాజ్ ఫిన్సర్ అంటే ఆల్మోస్ట్ 350 to 400. సో 5 to 10% కరెక్షన్ మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్లో కొనుక్కోవచ్చు. హైదరాబాద్ నుంచి వల్లి మరొక ఓకే కాల్ కట్ అయినట్టుంది. మరొక మెయిల్ చూద్దాం. లక్ష్మి అడుగుతున్నారు పీవీఆర్ గురించి. పీవీఆర్ ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చా ఈ స్టాక్స్లో? సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా చేసుకుందాం అనుకుంటున్నారట తను, ఒక 5 yearsకి. అట్లాంటి స్ట్రాటజీ ఏమన్నా చూడొచ్చా పీవీఆర్లో? 5 years దాకా ఎస్ఐపి. యా, పీవీఆర్ కూడా మళ్ళీ లైఫ్ టైమ్ హైస్ దగ్గర ఉండండి. రీసెంట్లీ అబౌట్ 6 months బ్యాక్ వాళ్ళకున్న కాంట్రవర్సీస్, ఫుడ్ బిజినెస్లో చాలామంది స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళు ఈ మల్టీప్లెక్సెస్ మీద ఆంక్షలు విధించడం, వాళ్ళు అవుట్ సైడ్ ఫుడ్ తీసుకెళ్ళడం, ఇవన్నింటినీ అధిగమించి వాళ్ళు బయటకు వచ్చారు. బికాస్ ఈ క్వార్టర్లో యూనో మూవీ రిలీజెస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ ఐపీఎల్ ఐ థింక్ దేర్ ఎగ్జిబిషన్ బిజినెస్ ఈజ్ కాంట్రిబ్యూటింగ్ వెరీ వెల్. ఎందుకంటే రీసెంట్ హిట్స్ కూడా బాగున్నాయని చెప్పి ఇట్ ఈస్ గాన్ అప్ వెరీ షార్ప్లీ ఇన్ ద లాస్ట్ 6 months. కాబట్టి ఒక చిన్న కరెక్షన్ గురించి వెయిట్ చేయండి. ఎస్ఐపి నెక్స్ట్ 5 yearsకి చేయొచ్చు. ఐ థింక్ ఇట్స్ అ గుడ్ ఐడియా. బట్ ఎక్కడైనా డిప్స్ వచ్చినప్పుడు కొద్దిగా ఎక్స్ట్రా కొంటుండండి. బట్ బిఫోర్ ఇన్వెస్టింగ్ ఎనీ ఫస్ట్ మనీ ఐ థింక్ యూ కెన్ వెయిట్ ఫర్ ఎ స్మాల్ కరెక్షన్ అబౌట్ 5 to 10%, అంతకంటే ఎక్కువ రాకపోవచ్చు. హర్ష మరొక అడగండి. హర్ష, హలో, చెప్పండి సార్. హర్ష గారు, హిందూజా వెంచర్స్ అండ్ స్టార్ చేయొచ్చండి. ఇంకా హిందూజా వెంచర్స్ అండ్ ఇంకో స్టాక్ ఏదన్నారు? స్టార్ పేపర్స్, స్టార్ పేపర్. ఓకే, ఫైన్. తీసుకున్నారా? తీసుకున్నామండి. ఓకే, ఏప్రిల్ తీసుకున్నారు. ఆల్రెడీ 6 months అవుతుందండి. హోల్డ్ చేయొచ్చా లేకపోతే గెట్ లోన్ అవచ్చా? ఓకే, సూర్య గారు ఏమన్నా స్టాక్ చూస్తున్నారా? హిందూజా వెంచర్స్ ఆర్ స్టార్ పేపర్? స్టార్ పేపర్ విషయానికి వస్తే ఇది ఆల్మోస్ట్ మనకి 2018 బిగినింగ్లోనే ఒక 52 week అయి మార్క్ చేసిన తర్వాత అక్కడ నుంచి కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతుంది సార్. రీసెంట్గా ఇంపార్టెంట్ సపోర్ట్ 150 కింద ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఇంకా కొద్ది రోజులు ఇది 150-100 మధ్యలో ట్రేడ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. సో మీరు ఆల్రెడీ హోల్డ్ చేస్తుంటే కనుక కంటిన్యూ చేయండి. సో ఇమ్మీడియట్గా అయితే పెద్ద బౌన్స్ రాకపోవచ్చు, అదేవిధంగా పెద్ద ఫాల్ కూడా రాకపోవచ్చు. దీంట్లో ఒక లిమిటెడ్ ప్రైస్ రేంజ్లోనే మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉన్న పొజిషన్ని క్యారీ ఫార్వర్డ్ చేయండి. ఏదైనా డిప్ వస్తే యావరేజ్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. కామారెడ్డి నుంచి సీతారాములు మరొకరు అడగండి. సీతారాములు గారు, చెప్పండి సార్. నమస్తే సార్. ఎవరెస్ట్ సిమెంట్ ఒకటి ఉంది, ఈ పర్ఫెక్ట్ కంప్యూటర్ సార్. ఇదండి ఎవరెస్ట్ సిమెంట్ ఒకటి, పర్ఫెక్ట్ కంప్యూటర్ 5,500 షేర్లు ఉన్నాయి సార్. ఓకే సార్. ఓరియంట్ సిమెంట్స్, ఓరియంట్ ఎవరెస్ట్. ఎవరెస్ట్ సార్. నో, ఐ డోంట్ ట్రాక్ బోత్ ద కంపెనీస్. ఓకే, Everest Cement inquiry. What tech competitors? Okay and prasthanikaithe meeru Everest Cement Industries okay. Tracks it less. Everest Industries and that's a construction and building material products company. Well, asbestos sheets and recent times lo well, you know profiles, windows, it went any prefab related different business building and construction materials and okala Everest Industries me దగ్గర ఉంటే మాత్రం definitely hold చేయమనే చెప్తానండి. But computers I don't track. Vidyasagar unnaru varakalu. Chappandi Vidyasagar garu. Hello. Very good afternoon sir. Good afternoon sir. Chappandi afternoon. Sir, Neno, LCB investment gurinchi adagalananu sir. Idi investment cheyagalana stock. Endukante Asian Paints vallu dintlo unna inki pantunnaru sir. Already మనం recommendations నేను విన్నాను సార్ TV5 లో మీరు ఇచ్చిన రికమెండేషన్ ఇంకా గతంలో కూడా చెప్పానండి ఒకసారి నేను ట్రై చేస్తాను సార్ ఆ రోజు నుంచి చెప్పండి సార్ దీని గురించి చెప్పాను గతంలో కూడా ఒకసారి ఎల్సిడి ఇన్వెస్ట్మెంట్స్ అని దేర్ ఇస్ వన్ స్టాక్ సార్ అది ఏషియన్ పెయింట్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు అంటే ఏషియన్ పెయింట్ ప్రమోటర్స్ కంపెనీలు ఫ్లోట్ చేశారు బట్ ప్రస్తుతం స్టాక్ అయితే అక్కడ అందుబాటులో లేదు ఎందుకంటే చాలా చిన్న ఈక్విటీ 50-60 lakhs ఏమో ఉంది but that will be quoting 6-7 rupees a stock on the valuation is almost 1 lakh rupees. It's 1 lakh 40,000 something. Yeah. We can't even track that stock and it. So I know about the whole story, but at one time manaki ye public domain lo information undado aa share lu meeru vetigina dorakavu so atvanti vaati gurinchi aalochinchadam maaneyandi. That is the advice and so dani nunchi marchipandi endukante aa stock manam pattukolam elanti paristhithilo kuda anotha bulletin ikkada wind up cheddam. Stay with us for latest updates.